तेव्हा फक्त दिवस सुरू होतो. सूर्य उदयस्ते केवळ रोज मगल होतो. पण झाडे उगवतात तेव्हा चांगले दिवस सुरू होतात. आणि चुट्टू नाटते रोज इंका मंगलमय होतो. झाड हमखास फळ देतं, फूल देतं, पान देतं. చుట్టూ మంచి మంచి పళ్ళు ఇస్తుంది, పూలు ఇస్తుంది, ఆకు ఆకులు ఇస్తుంది, నీడనిస్తుంది. పక్షాన్న కూడా రాన్ దేత పక్షులకి ఆకుపచ్చటి అడివిస్తుంది, నీడనిస్తుంది. శ్వాస సటి ఆక్సిజన్ దేత శ్వాసకు ఆక్సిజన్ ఇస్తుంది. సగళా గోష్టి దేత ఝాడ మంచి ముచ్చట్లు ఇస్తుంది. ఆయిచా మాయన ఫక్త ఝాడస్ కర్త ఆప్లే లాడ ఆయిచా ఓకే అమ్మలా మనల్ని లాలిస్తుంది. ఝాడ హే ఔషధ, ఝాడ హే దేవ్. చెట్టు అంటే ఔషధం, చెట్టు అంటే దైవం. ముందు పుడిచా పిడిచి ఆరోగ్యసటి 10 ఝాడ లావున్ ఠేవ్. పుడిచా అగ్లి పీడి కి లియే 10 పేడ్ లగా కి లగా. ఓకే, ముందు తరాల ఆరోగ్యం కోసం 10 చెట్లు నాటండి. నంత ఝాడ హే తరజ్ అప్లి వాడ హే. ఎందుకంటే చెట్లు ఉంటే మన అభివృద్ధి కూడా ఉంటుంది, జీవితం ఆనందమయం అవుతుంది. ఇప్పుడు నేను కలిశాను ఒక గ్రేట్ స్టార్, మై గ్రేట్ ఫేవరెట్ హీరో, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ద గ్రేట్ పొలిటిషియన్ అండ్ గ్రేట్ హార్ట్ బై హార్టెడ్ మై ఫ్రెండ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మాట్లాడాను, కలిశాను. నేను ఇప్పుడు బాంబే నుంచి వచ్చాను ఎందుకు అంటే వృక్ష ప్రసాదం యోజన స్టార్ట్ చేసానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మహారాష్ట్రలో నేను సిద్ధి వినాయక్లో, దగుడుషెట్ హల్వాయిలో, మహాలక్ష్మిలో అదే అభిషేక్ చేసేవారికి ఒక వృక్ష ప్రసాద్ గిఫ్ట్ ఇస్తే బెటర్, అదే ప్రోగ్రామ్ నేను ఇప్పుడు షేర్ చేశాను మిస్టర్ పవన్ గారితో. He likes very much and he is thinking about that, and it must be, he will be started in Andhra also, and it will be great news. And in agli peedhiyon ke liye ek bahut acha kaam hoega. जैसे टेम्पल लाखों सालों हजारों सालों से चलते आया है, वैसे वृक्ष प्रसाद हो शुरू हो जाएगा तो ये पर्यावरण रहेगा, ये ऑक्सीजन रहेगा, ये फल फूल रहेगा, ये पूरा पर्यावरण जिंदा रहेगा तो आदमी जिंदा रहेगा. तो ह्यूमन बीइंग के लिए सबसे अच्छा काम मिस्टर पवन गारू करने वाले हैं. तो मुझे बहुत खुशी हो गई है आज उनके साथ मीटिंग करके. तो आई एम वेरी हैप्पी. थैंक यू वेरी मच पवन कल्याण गारू. अब भगवान आपको बहुत यश दो और गॉड ब्लेस यू. एंड मराठी में झाड़ मतलब पेड़ मतलब चेट्टू, तो झाड़ ब्लेस यू. थैंक यू वेरी मच.